హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ ప్లెయిన్ కలర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చికెన్ కర్రీ బిర్యానీ ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా రుచిగా ఉంటుంది. చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని ఉప్పు నీళ్లు వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చికెన్ని శుభ్రంగా కడిగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్లు కారము, 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలకు ఉప్పు కారము పెరుగు బాగా పట్టేలా కలుపుకోండి. చికెన్ ముక్కలకి ఉప్పు కారం మసాలాలు బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టుకొని 1 గంట పక్కకు పెట్టేసేయండి. 1 గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నటి ముక్కలుగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. చికెన్ ముక్కలలో ఉన్న నీళ్ళన్నీ ఇనికిపోయి నూనె పైకి తేలేలాగా ఉండాలి. అలా మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 3 ఎర్రటి టమోటాలను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. టమోటా ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 1 బిర్యానీ ఆకు, 4-5 లవంగాలు, 1 మరాఠీ మొగ్గ, 1 అనాస పువ్వు, చిన్న చెక్క, 2 యాలకులు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న కడాయి పెట్టుకొని ఈ కడాయిలోనికి ఈ మసాలా దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా దినుసులు అన్నిటినీ కూడా సన్నటి మంట పైన బాగా ఫ్రై చేసుకొని 1 ప్లేట్లోనికి తీసుకొని చల్లారి పెట్టుకోండి. మసాలా దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత 1 మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. టమోటా ముక్కలన్నీ బాగా మెత్తగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి. అలాగే ముందుగా చికెన్ ముక్కలు కలిపి పెట్టుకున్న గిన్నెలోనికి 1 చిన్న టీ గ్లాస్ నీళ్లు వేసుకుని గిన్నె మొత్తం ఒకసారి కడుక్కొని ఆ నీళ్లను కూడా వేసుకోండి. మసాలాని చికెన్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోండి. చికెన్ ముక్కలన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత చికెన్ ముక్కలు మునిగే కంటే కొద్దిగా ఎక్కువగా నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి. చికెన్ ముక్కలు ఉడకటానికి సరిపడినంతగా నీళ్ళని వేసుకోవాలి. నీళ్లు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు వేసుకొని కలుపుకోండి. ఉప్పు కారము సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని మూత పెట్టుకొని 15 నిమిషాలు సన్నటి మంట పైన ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 15 నిమిషాలు ఉడికిందంటే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. 15 నిమిషాలు సన్నటి మంట పైన ఉడికించుకున్న తర్వాత చికెన్ ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నేను చేసిన చికెను 15 నిమిషాల్లో బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లెయిన్ బిర్యానీ కలర్ఫుల్గా పొడి పొడిగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు 1 పెద్దగా ఉన్న బౌల్లోనికి 2 గ్లాసులు బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యాన్ని
కొలుచుకొని వేసుకోవాలి. గ్లాసుకు నిండుగా వేసుకోవాలి. మీరు ఎన్ని గ్లాసులు బియ్యం వేసుకున్నారో కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా బౌల్లోనికి వేసుకున్న బియ్యాన్ని నీళ్లతో 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు వేసుకొని బియ్యాన్ని 20 నిమిషాల పాటు పక్కకు పెట్టి నానబెట్టుకోండి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పెద్దగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి. బియ్యం ఎన్నైతే తీసుకుంటారో ఆ బియ్యం ఉడికించుకోవడానికి సరిపడినంత కడాయిని పెట్టుకోవాలి. కడాయి బాగా వేడైన తర్వాత 4-5 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడి చేసుకున్న తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిగా లేకుండా ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, మరాఠీ ముక్క ఇలా ఏవి ఉంటే అవి వేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 5-6 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టమాటాను పొడవుగా సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్లు గట్టి పెరుగును వేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకొని కలుపుకోండి. పెరుగు కూడా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, చక్కగా అన్నీ బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనికి నీళ్లు వేసుకోవాలి. బాస్మతి బియ్యాన్ని ఏ గ్లాస్తో తీసుకుంటామో అదే గ్లాస్తో కొలత పెట్టుకొని నీళ్లు వేసుకోవాలి. 1 గ్లాసు బాస్మతి బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లు వేసుకోవాలి. అలా నేను 2 గ్లాసుల బాస్మతి బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు వేసుకున్నాను. నీళ్లు వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. 1 నిమ్మకాయను మధ్యలోకి కట్ చేసుకుని విత్తనాలన్నీ తీసేసి రసం తీసుకొని వేసుకోవాలి. ఒకసారి నీళ్ళని బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి. సరిపోకపోతే వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఈ బౌల్ పై మూత పెట్టుకొని నీళ్ళని ఒక పొంగు వచ్చేలాగా మరిగించుకోవాలి. ఇలా బాగా తెల్లుతూ రావాలి. ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ తీసేసి ఒట్టి బియ్యాన్ని మాత్రమే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని సన్నటి మంట పైన ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 1-2 సార్లు కలుపుకున్న తర్వాత మూత తీసుకొని అన్నము 70% ఉడికి నీళ్ళని ఇనికిపోయి ఉంటాయి కదా, అప్పుడు ఫుడ్ కలర్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది పొడిగా ఉంటే కొద్దిగా నీళ్ళలో కలుపుకొని వేసుకోండి. కలర్ వేసిన తర్వాత ఏమీ కలపకుండా మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి స్లోగా కలుపుకోండి. స్లోగా కలుపుకోండి. ఇలా ఒకసారి స్లోగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మూత పెట్టి తీసిన క్లిప్ అనేది మిస్ అయ్యింది. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే ఈ విధంగా తయారవుతుంది. బిర్యానీని ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే వడ్డించుకోవద్దు. మూత పెట్టి 5 నిమిషాలు అలానే వదిలేసేయండి. 5 నిమిషాల తర్వాత వడ్డించుకోండి. పొడి పొడిగా చాలా కలర్ఫుల్గా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.